గడిచిన వారం రోజులుగా నాలుగైదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది పక్క రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతోంది అది ఏంటి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అద్భుతాన్ని చేయబోతోంది ఏంటి అద్భుతం అంటే ఆ గ్రామంలో నిజంగా గ్రామానికి ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా లేదు బస్సులు కూడా ఎల్లవు అలాంటి గ్రామంలో 120 అడుగుల వెడల్పుతో రోడ్డు వేయాలని చర్యలు ప్రారంభించింది అందుకోసం ముందుగా రోడ్డు పక్కన అటు ఇటు ఉన్న రోడ్డు వేయడానికి స్థలం కావాలి కదా 120 ఫీట్ వేయాలి అంటే అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ ఇల్లు కూలగొట్టింది ఆ ఇల్లు షాపులు అన్నీ మెజారిటీ ఒకే సామాజిక వర్గానివి ఆంధ్రప్రదేశ్ లో అధిక శాతం జనాభా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన వారు వీళ్ళు మిగతావాళ్ళు కూడా ఉన్నారు కదా ఎక్కువగా వీరు ఉన్నారు దీనికి వీళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే రోడ్డు వెడల్పు కాదు కొత్త రోడ్డు 120 అడుగుల రోడ్డు వేస్తున్నామని నిజానికి ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల మీద చర్చ ఎప్పటి నుంచో నడుస్తుంది నడవడానికి అనుకూలంగా రోడ్లే తప్ప అనుకూలంగా ఉన్న రోడ్లు 1-2% కూడా లేవు మొత్తం గుంతలు పడిపోయి ఉన్నాయి అనేది ఈ చర్చ చాలా కాలంగా నడుస్తోంది ఈ పరిస్థితుల్లో ఒక విలేజ్ లో 120 అడుగులు రోడ్డు ఎందుకు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకటి కొంచెం ఆలోచించాల్సిన అంశంగా చర్చ మొదలైంది అయితే దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కసారిగా విచ్చలవిడిగా నిధులుండి బ్రహ్మాండంగా రోడ్లను వేసేయాలి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇలాంటి 120 అడుగు రోడ్లు వేయాలి అనే సంకల్పంతో వేస్తున్న రోడ్డు కాదు ఇది ఇక్కడ ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు చాలామంది మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆ ఇప్పటం గ్రామ పొలిమేరల్లో పార్టీ ఆవిర్భావ సభ పెట్టుకుంటే తమ భూముల్ని సభ పెట్టుకోవడానికి అనుమతిస్తూ వాడుకోవచ్చు అనేది వాళ్ళు ఆ భూములు ఇచ్చారు అచ్చా మీరు భూములు ఇస్తారా మా మేము అధికారంలో ఉంటే ఇంకొకడు ఎవడో వచ్చి మీటింగ్ పెట్టడం ఏంటి ఆడెవడో మీటింగ్ పెడితే మీరు భూములు ఇవ్వడం ఏంటి ఇది అసలు స్టోరీ ఈ భూములు ఇచ్చిన వాళ్ళయే ఇప్పుడు కూలిపోయారు ఇల్లు చాలా వరకు ఆ కూలిపోయిన ఇళ్ల దగ్గరికి మొన్న కమల్ మొన్న మనం చూసాం కదా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ పరామర్శించడానికి వెళుతుంటే ఎంత అవరోధాలు సృష్టించారు లేకపోతే ఎంతగా అడ్డుకోవాలని చూశారు చివరికి ఆయన నడుచుకుంటూ వెళ్ళారు పరామర్శ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని కూడా ప్రకటించారు బహుశా ఈ వీకెండ్ మళ్ళీ వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు అట్ ది సేమ్ టైం ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇవాళ విలేజ్కి వెళ్ళారు బాధితుల్ని పరామర్శించడానికి వెళుతుంటే ఎక్కడ లేని అవరోధాలు మా ఇల్లు ఎవరూ కూలగొట్టలేదు మా ఇల్లు ప్రభుత్వం కూలగొట్టలేదు మీరు వచ్చి మాకేమీ సానుభూతి తెలపక్కర్లేదు మేమేమీ బాధలో లేము మేము ఆనందంగా ఉన్నాం ఇలాంటి బ్యానర్లన్నీ కట్టారు ఇంకా నయం మా ఇల్లు మేమే కూలగొట్టుకున్నాం అని అదొక్కటే రాయలేదు మిగతా అన్ని రాశారు రాసి లోకేష్ రాకుండా ఉండడం కోసం 100ల మంది పోలీసులను పెట్టి అక్కడ భారీ బందోబస్తు ఎందుకు ఇంతగా చేస్తోంది ప్రభుత్వం ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క జాగీర్లా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లు కానీ గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఏదైనా ఎవరు తిరగకూడదని ఏమన్నా అసెంబ్లీలో చట్టం చేసినట్టయితే నేనైతే చూడలేదు ఎవరు తిరగకూడదని కనీసం ఆర్డినెన్స్ తెచ్చినట్టుగా కూడా నేను చూడలా ఎందుకు ఈ రకమైన అవరోధాలు సృష్టిస్తోంది ప్రతిపక్షాలకి అనేది చాలా కీలకమైన పాయింట్
ఇక మీదట ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే చేస్తారా? మన నందిగామ చంద్రబాబు నాయుడు గారు వెళ్తే రాళ్ళు రువ్వారు. ఇంతవరగా ఏ రువ్వినోడెవడో రువ్వించినోడెవడో తెలియదు. కేసు పెట్టినా కేసు పెట్టి కేసు తీసుకుని కంప్లైంట్ తీసుకునే దిక్కు లేదు. ఒక చోట ఏమో కంప్లైంట్ తీసుకుని పెట్టి కేసు పెట్టారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇప్పటం గ్రామం చుట్టూ తిరుగుతున్న రాజకీయం, ఈ ఇప్పటం అనేది వైసీపీ కావాలని చేస్తుందా లేకపోతే అడుసులో కాలేసిందా, మొత్తం మీద ఇది బూమరంగ్ అవుతున్నట్టుంది. ఇకనైనా కళ్ళు తెరవకపోతే ఇది అధికార పార్టీ మెడకు చుట్టుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే చుట్టుకుంది. ఇది అతపాతాలను తొక్కేయడం ఖాయం. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇది పరాకాష్ట అనుకోవాలి. సో దీని మీద మనం